గుడ్ మార్నింగ్ ధర్మవరం ఒకప్పుడు ఏపీలో పాపులర్ స్లోగన్. గుడ్ మార్నింగ్ అంటూ హడావిడి చేసిన వ్యక్తి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి. ఆ ప్రోగ్రాంతో ఒరిగింది ఏంటంటే, మ్యాటర్ వీక్గా ఉన్నప్పుడే పబ్లిసిటీ పీక్గా ఉండాలి అనే జవాబే వినిపిస్తుంది. అవును, నాయకుడిగా ప్రజల కోసం చేసింది చేయగలిగింది ఏమీ లేనప్పుడు ఏదో చేస్తున్నట్లు భ్రమలు కల్పించే ప్రయత్నమే గుడ్ మార్నింగ్ ధర్మవరం అంటారు రాజకీయ విశ్లేషకులు. 5 ఏళ్ళు గుడ్ మార్నింగ్ అంటూ హల్చల్ చేసిన కేతిరెడ్డికి ధర్మవరం ప్రజలు ఎందుకు గుడ్ బై చెప్పేశారు? కేతిరెడ్డి ఇప్పుడు ఏం చేస్తున్నారు తెలుసుకుందాం పదండి. కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి అంటే సోషల్ మీడియా ఫాలో అయ్యే వారికి కొంచెం కొత్తగా అనిపించవచ్చు, కానీ కేతిరెడ్డి అనగానే తక్కువ గుర్తు పట్టేస్తారు. ఎందుకంటే గుడ్ మార్నింగ్ ధర్మవరం అంటూ సోషల్ మీడియాలో ఆయన చేసిన హడావిడి అలాంటిది. స్థానికుల సంగతి పక్కన పెడితే, కేతిరెడ్డి గుడ్ మార్నింగ్ వీడియోలు చూసిన ఇతర ప్రాంతాల వాళ్ళంతా లీడర్ అంటే ఇలా ఉండాలి, నిద్ర లేచి లేవగానే జనంలోకి వెళ్ళి వాళ్ళ కష్టాలు నష్టాలు కనుక్కొని క్షణాల్లో కన్నీళ్లు తుడిచే నాయకుడు ఉండటం ధర్మవరం ప్రజల అదృష్టమని పొరబడిన సందర్భాలే అధికం. ఎందుకంటే లోకల్గా ఏం జరుగుతుందో వాళ్ళకి తెలియదు. గుడ్ మార్నింగ్ అంటూ పబ్లిసిటీ తప్ప నిజంగా ప్రజలకు చేసిందేమీ లేదని ధర్మవరం ప్రజలకు మాత్రమే తెలుసు. అందుకే ఎన్ని గిమ్మిక్కులు చేసినా జనం మాత్రం గుడ్ బై కేతిరెడ్డి అని ఓటుతో సూటిగా చెప్పేశారు. గుడ్ మార్నింగ్ ధర్మవరం అసలు టార్గెట్ వేరని కేతిరెడ్డి ప్రత్యర్థులు అంటారు. ముందుగా ఓ ఏరియాని సెలెక్ట్ చేసుకోవటం, అక్కడి అనుచరులను పంపి రెక్కీ చేయటం, ప్రోగ్రామ్కి అనుగుణంగా పబ్లిక్ను ప్రిపేర్ చేయటం, అనుచరులు అధికారులను వెంటేసుకొని నెక్స్ట్ డే ఊరి మీద పడిపోవటం, ఏమక్క ఏం తమ్ముడు బాగున్నావా అంటూ కష్టసుఖాలు తెలుసుకుంటున్నట్లు కలరింగ్ ఇవ్వటం, వాళ్ల ముందే అధికారులను మందలిస్తున్నట్లు, ప్రజా సమస్యలు తీర్చాలని ఆర్డర్ ఇస్తున్నట్లు బిల్డప్ కొట్టడం, ఇది 5 ఏళ్ల పాటు కేతిరెడ్డి సాగించిన డ్రామా అన్నది లోకల్ టౌన్. గుడ్ మార్నింగ్ అంటూ ధర్మవరం టౌన్ విలేజెస్లో తిరిగిన కేతిరెడ్డి ఎక్కడెక్కడ ఏమున్నాయో తెలుసుకోవటం, వివాదంలో ఉన్న భూములు గుట్టు బయటికి లాగి సెటిల్మెంట్లతో డబ్బులు గుంజటం, కుదిరితే కొండలు గుట్టలు చెరువుల్నే తేడా లేకుండా కబ్జా పెట్టడం, కేతిరెడ్డి అసలు దందా ఇదేనంటారు. ఆయన కేతిరెడ్డి కాదు కేటిరెడ్డి అని స్పాన్ ఆఫ్ 5 ఇయర్స్లో 20,000 crores దోపిడీ చేశాడు అనే ఆరోపణలు ఉన్నాయి. కేతిరెడ్డి గ్యాంగ్ ఆగడాలు తక్కువేం కాదు. ఒకసారి బీజేపీ లీడర్స్ ప్రెస్ మీట్లో ఉండగానే రాడ్లు కర్రలతో కేతిరెడ్డి మూట దాడికి తెగబడింది. బయటికి తెలియనివి ఇంకెన్నో. అందుకే ప్రత్యర్థులు కేతిరెడ్డిని ధర్మవరం దావుద్ అని కామెంట్లు చేస్తారు. రాజకీయ ప్రత్యర్థుల్ని దూషించడంలో కేతిరెడ్డి నోటికి అడ్డే ఉండేది కాదు. నోటికి ఎంత వస్తే అంత మాట అనేవాడు. పరిటాల శ్రీరామ్ వరదాపురం సూరిపై ఎన్నోసార్లు బూతు పురాణం ఎత్తుకున్నాడు. 2024 ఎలక్షన్స్లో కూటమి నుంచి బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ పోటీకి వస్తే లోకల్ కాదని, బీసీ పేరిట అసత్యాలు చెబుతున్నారు అని, మళ్ళీ ఢిల్లీకి తరిమి కొడతామంటూ విర్రవీగాడు. చివరికి అదే సత్యకుమార్ చేతిలో కేతిరెడ్డికి ఓటమి తప్పలేదు. నా కత్తికి ఎదురు లేనన్నట్లు ఒకప్పుడు మాంచి హుషారు మీదున్న కేతిరెడ్డి ఓటమి దెబ్బకు కంగుతిన్నాడు. రిజల్ట్ వచ్చిన రోజు నుంచి డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు. కొన్ని వారాల పాటు ఎవరికీ కనిపించలేదు. ఓ ఇంటర్వ్యూతో ఈ మధ్య మళ్ళీ బయటకు వచ్చాడు. అప్పట్లో నీట్ షేప్ ఫుల్ మేకప్తో కనిపించిన కేతిరెడ్డి ఇప్పుడు గడ్డం మీసాలు పెంచేసి మేకప్ లేకుండా డల్ ఫేస్తో దీనంగా మారిపోయాడు. జగన్ రెడ్డి తీరే ఓడించిందని ఫాలోయర్స్ దగ్గర ఏడ్చినా పైకి మాత్రం ఇంకేవో సాకులు చెప్పాడు. గుడ్ మార్నింగ్ ధర్మవరం అంటూ సమస్యల్ని తీర్చాను అని అడగకుండా అన్నీ చేస్తే ఇలాగే ఉంటుంది అంటూ నంగనాచి కబుర్లు చెప్పాడు. ఇట్స్ బిగ్ క్వశ్చన్ నాకు, అసలు ఏమి ఎక్కడ ఏమి చేశాము అని. అంటే ఓవరాల్గా కూడా రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, నేను కావచ్చు, ఎప్పుడూ కూడా పేదవాళ్లకు అండగా ఉండాలా, పేదవాళ్లకు తోడుగా ఉండాలని జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించారు. నేను అదేవిధంగా ఆలోచించాను. ఈ 5 ఇయర్స్ అయితే అసలుకు నేను ఎక్కడన్నా విజయవాడ లాంటి ప్రాంతాలకు పోయి రాత్రి 2 గంటలకు వచ్చినా కానీ మళ్ళీ పొద్దున్నే 7 గంటలకల్లా లేచి ఇంటింటికి వెళ్ళి తిరగడం జరిగింది. వెల్ఫేర్తో పాటు డెవలప్మెంట్ చేయడం జరిగింది. అన్నీ చేసిన కేవలం 2 నెలలో వచ్చి అసలు ఎవరో అతను ఎవరో తెలియదు, పాడు తెలియదు, ఎక్కడైనా పోయి మామూలుగా జనరల్గా పోయి కూర్చొని నిలబడినా కానీ ఎవరు జనాలు కనుక్కోలేరు.
దీంట్లో మరి ఐ ఫీల్ రియల్లీ సాడ్, బాధ అనిపించేస్తుంది నిజంగా. ఎందుకంటే అరే ఏంది, మనం ఇంత కష్టపడి మగ్గమ్మ వాళ్ళు సూసైడ్ చేసుకుంటే ఎంటపడి భిక్షాటం చేసి డబ్బులు ఇచ్చినాము, నీళ్లు లేక అల్లాడిపోతుంటే తాగునీళ్ళు ఇచ్చినాము, రోడ్లు లేదంటే రోడ్లు ఇచ్చినాము, ఎన్ని ఎన్ని కావాలన్నీ చేసినాం. సో ఐ ఫీల్ రియల్లీ వెరీ బ్యాడ్. సో నిజాయితీ అనేది నిజాయితీగా ఉంటే సరిపోదు, కేవలం అబద్ధాల మీదే బతుకుతేనే బాగుంటుందనే ఆలోచన ఉందేమో తెలియదు, కానీ మనం అది ఆడలేకపోయినాం. క్యాపిటల్, చంద్రబాబు అరెస్ట్, లిక్కర్ రేట్స్, కూటమి హామీలు దెబ్బతీశాయని స్టేట్మెంట్ ఇచ్చాడు. జగన్ తల్లి చెల్లితో పాటు సీఎంఓలో పనిచేసిన ధనుంజయ రెడ్డి పైన నిందలేశాడు. పనిలో పనిగా ఈవీఎంల పైన పడ్డాడు. వైసీపీకి 151 సీట్లు వచ్చినప్పుడు ఈవీఎంలే కదా అంటే మాత్రం నోరు పెగలట్లేదు. నువ్వు చేసిన అక్రమాలు, అరాచకాలు, వైసీపీ గవర్నమెంట్ ఆగడాలు, అధ్వాన పనితీరును దాచిపెట్టి ఎవరిపైన నిందలేస్తే ఎలా కేతిరెడ్డి అని సోషల్ మీడియా క్వశ్చన్ చేస్తోంది. ఆత్మవిమర్శ లేకుండా ఆత్మద్రోహం చేసుకుంటే ప్రయోజనం ఉండదు. ఇప్పటికైనా పద్ధతి మార్చుకుంటే 10 కాలాల పాటు రాజకీయాలు చేయొచ్చు. లేదంటే ఇప్పుడు గుడ్ బై కేతిరెడ్డి చెప్పిన ధర్మవరం మళ్ళీ గుడ్ మార్నింగ్ చెప్పే ఛాన్సే ఉండదు అని స్వీట్ వార్నింగ్ ఇస్తోంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.